హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, 20 క్వశ్చన్లు నేర్చుకుందాం. వాటి లింకెడ్ ఆన్సర్ లింకింగ్ ఆన్సర్ కూడా నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, బాబర్ కేమ్ టు ఇండియా ఒరిజినల్లీ ఫ్రమ్ ఏ కివా, బి ఫెర్గానా, సి ఖొరాసన్, డి సిస్తాన్. ఎక్కడి నుంచి వచ్చాడు బాబర్? బాబర్ ఫెర్గానా నుంచి వచ్చాడు. బాబర్కు ఇబ్రాహిం లోడికి మొదటి పానిపట్టు యుద్ధం 1526 సంవత్సరంలో జరుగుతుంది. ఈ యుద్ధంతో బాబర్ మొఘల్ సామ్రాజ్య స్థాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా బాబరు 1527 సంవత్సరంలో కాన్వా యుద్ధం కూడా చేయడం జరుగుతుంది. ఇతను తుపాకీలను, ఫిరంగులను ప్రవేశపెడతాడు. మొఘల్ దాంట్లో తుపాకీలను, ఫిరంగులను ప్రవేశపెడతారు. నెక్స్ట్, ద హరప్పన్స్ వర్ ఏ రూరల్, బి అర్బన్, సి నొమాడిక్, డి సిస్టన్. హరప్పన్ అది ఏ నాగరికత? వీళ్ళది పట్టణ నాగరికత. హరప్ప ప్రజలది, వీళ్ళనే సింధు ప్రజలను అంటారు వీటిని, వీళ్ళది పట్టణ నాగరికత. వీళ్ళు మంచి మురికి కాలువలను కలిగి ఉంటారు, మంచి మురికి పారుదల వ్యవస్థను కలిగి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మొహంజదారు, హరప్పలో గల మొహంజదారు మనం ఇక్కడ, ఇది పాకిస్తాన్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ? 26 నవంబర్ 1949, బి 26 జనవరి 1950, సి 1 ఏప్రిల్ 1950, డి 15 ఆగస్ట్ 1947. ఆన్సర్ ఈస్ 26 నవంబర్ 1949లో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫీస్ అసెంబ్లీ అడాప్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి మొదటి చైర్మన్ ఎవరు, తాత్కాలిక చైర్మన్ ఎవరు పనిచేశారంటే సచ్చిదానంద సింహ. శాశ్వత చైర్మన్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పనిచేయడం జరిగింది. ఇతనే తర్వాత కాలంలో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్, కిలోవాట్ ఈజ్ ద యూనిట్ టు మెజర్. కిలోవాట్ అనేది దేనికి మెజర్ చేయడానికి? వర్క్ కా, పవర్ కా, కరెంట్ కా, నన్ ఆఫ్ దిస్ కా. ఇది ఎలక్ట్రికల్ పవర్కు, ఇది ఆన్సర్ ఏంటంటే పవర్, ఎలక్ట్రికల్ పవర్ కనెక్ట్ చేయడానికి కిలోవాట్ను ఉపయోగిస్తారు. కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్స్. నెక్స్ట్, ద రెయిన్స్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ విజయనగరం కింగ్డమ్ ఈజ్ ఫౌండ్ ఎట్? ఏ బేలూర్, బి హంపి, సి శ్రీరంగపట్నం, డి తంజావూరు. వాళ్ళ యొక్క విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రసిద్ధి ఎక్కడ ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఏంది? హంపి. హంపి వీళ్ళ యొక్క రాజధాని, విజయనగర రాజధాని. విజయనగర రాజుని స్థాపించింది ఎవరంటే హరిహర రాయలు, బుక్క రాయలు. 1336లో వీళ్ళు సంగమ వంశ చెందిన వాళ్ళు, హరిహరాయలు, బుక్కరాయలు. వీరు వరుసగా సంగమ, సాలువ, తాలువ, అరవీటి నాలుగు వంశాలు పాలిస్తాయి. తూలువ, అరవీటి. ఓకే, హంపిలో ఏముందంటే విరూపాక్ష దేవాలయం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రోగ్రెస్ ఇన్ ఇంక్రీజ్ ఆఫ్ ఫిష్ ప్రొడక్షన్ వాజ్ కాల్డ్. ఫిష్ల పెంపకాన్ని ఏమంటారు? యెల్లో రివల్యూషన్, వైట్ రివల్యూషన్, బ్రౌన్ రివల్యూషన్, బ్లూ రివల్యూషన్. ఆన్సర్ ఈజ్ ఫిష్ పెంపకాన్ని బ్లూ రెవల్యూషన్ అంటారు. దీంట్లో చూసుకున్నట్లయితే బ్లాక్ అంటే పెట్రోలియం, బ్లూ అంటే ఫిష్, బ్రౌన్ అంటే లెదర్, గోల్డెన్ అంటే హనీ, గోల్డెన్ ఫైబర్ అంటే జూట్, గ్రీన్ అంటే ఫుడ్ గ్రెయిన్, గ్రే అంటే ఫర్టిలైజర్, పింక్ అంటే ఫార్మాసిటికల్స్, రెడ్ అంటే మీట్ టొమాటో, రౌండ్ అంటే పొటాటో, సిల్వర్ అంటే ఎగ్, సిల్వర్ ఫైబర్ అంటే కాటన్, వైట్ అంటే మిల్క్, యెల్లో అంటే ఆయిల్ సీడ్స్. హూ అపాయింట్స్ మెంబర్ ఆఫ్ ఎ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంటా, గవర్నరా, ప్రైమ్ మినిస్టరా, చీఫ్ మినిస్టరా? ఆన్సర్ ఈస్ గవర్నర్. అండ్ గవర్నర్ ఏ మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందబెన్ పాటిల్, తమిళనాడు గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, సిక్కిం శ్రీనివాస్ పాటిల్, మణిపూర్ నజ్మా హెబ్దుల్లా. ఇక్కడ ఫస్ట్ మధ్యప్రదేశ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోటో ఆనందబెన్ పాటిల్, తమిళనాడు చూసుకున్నట్లయితే ఇక్కడ కింద ముసలైన ఉన్నాడు, అతను తమిళనాడు గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్. అక్కడ చూసుకున్నట్లయితే ఈ మేడం చూసుకున్నట్లయితే నజ్మా హెప్తుల్లా మణిపూర్ గవర్నర్. అదేవిధంగా ఇక్కడ ఇతను లాస్ట్ చివరగా ఈ కన్నలద్దలు అతను చూసుకున్నట్లయితే ఇతను శ్రీనివాస్ పాటిల్ సిక్కిం గవర్నర్. ఇతను మధ్యలో కన్నలద్దలు ఉన్నాడు. అతనేమో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ లిటరసీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 8th సెప్టెంబర్, 18th మార్చ్, 28th మార్చ్, 18th మార్చ్. లిటరసీ, అక్షరాస్యత దినం, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు అబ్జర్వ్ అవుతుంది?
8th March, 18th March, 28th March, 18th September. Answer is 8th September Nadu International Aksharashrati Dinosanga Jarupukuntaru. Ade mana Bharatadesham Aksharata Chusukunnatlayite 74.04, dantlo magavalla aksharasyata entante 82.14, aadavalla aksharasyata entante 65.14. డిఫరెంట్ ఎంత ఉందంటే 8.66. అయితే అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం ఏంటంటే కేరళ. ఇక్కడ అందరు చదువుకుంటారు. వీళ్ళ అక్షరాస్యత ఎంత అంటే 794. అంటే మనకు మన ఇండియా అక్షరాస్యత వాళ్ళ అక్షరాస్యతకు 20% డిఫరెంట్ ఉంది. దీంట్లో మగవారి అక్షరాస్యత 96.11, ఆడవాళ్ళ అక్షరాస్యత 92.07. వీళ్ళ మార్పు వీళ్ళ డిఫరెంట్ ఎంత ఉందంటే జస్ట్ 3.14 ఉంది. అదే అతి తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రం ఏంటంటే బీహార్. ఇక్కడ జస్ట్ 61.80% ఉంది. దీనిలో మగవాళ్ళ అక్షరాస్యత 71.20, ఆడవాళ్ళ అక్షరాస్యత 51.50. డిఫరెంట్ ఏది ఉందంటే 14.8 ఉంది. అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య డిఫరెంట్ 14.8 ఉంది. దాని తర్వాత పైన కొద్ది అరుణాచల్ ప్రదేశ్ వీళ్ళ యొక్క అక్షరాస్యత 65.38 ఉంది. మగవాళ్ళ అక్షరాస్యత 72.55, ఆడవాళ్ళ అక్షరాస్యత 57.70. డిఫరెన్స్ 11 ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద కాంగ్రెస్ డిక్లేర్డ్ ఇట్స్ గోల్ ఆఫ్ పూర్ణ స్వరాజ్యం ఇన్ ది ఇయర్. సంపూర్ణ స్వరాజ్యం అనేది ఏ ఇయర్గా ప్రకటించడం జరిగింది? ఏ ఇయర్లో ప్రకటించింది సంపూర్ణ స్వరాజ్యం లక్ష్యమే ధ్యేయంగా ఏ ఇయర్లో ప్రకటించడం జరిగింది? ఆప్షన్ ఏ 1919, బి 1920, సి 1929, డి 1933. ఆన్సర్ ఈస్ 1929లో లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యమే మన ధ్యేయమని ప్రకటించడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది జవహర్లాల్ నెహ్రూ. లాహోర్లో జరుగుతుంది. అది ఎప్పుడు అంటే 31 డిసెంబర్ 1929. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఇండియా ఈజ్ అ లార్డ్ లీస్ట్ డెన్సిలీ పాపులేటెడ్. అతి తక్కువ సాంద్రత జనసాంద్రత గల పాపులేటెడ్ ఏది, జనసాంద్రత గల పాపులేటెడ్ రాష్ట్రం ఏది? ఏ అరుణాచల్ ప్రదేశ్, బి సిక్కిం, జి జార్ఖండ్, సి జార్ఖండ్, డి ఛత్తీస్గఢ్. ఆన్సర్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్లో అతి తక్కువ జనసాంద్రత కలిగి ఉంటుంది. ఎందుకంటే 17 జస్ట్ చదరపు కిలోమీటర్కు 17 మెంబర్స్ ఉంటారు. బీహార్లో అతి ఎక్కువ, ఇక్కడ చదరపు కిలోమీటర్కు 1102 మంది ఉంటారు, జనాలు ఉంటారు. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఏంటంటే ఈటానగర్, బీహార్ యొక్క రాజధాని పాట్నా. అయితే ఇప్పుడు ఇక్కడ బీహార్ యొక్క గవర్నర్ ఎవరంటే ఆర్ఎస్ గవై. ఇది ఎప్పుడు అవతరించిందంటే 1912లో బీహార్. దీని ముఖ్యమంత్రి ఎవరంటే నితీష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సీజన్ ఆఫ్ లోక్సభ. దీంట్లో ఈజ్ నాట్ ఏ సీజన్ ఆఫ్ లోక్సభ. దీంట్లో లోక్సభలో సీజన్ కాంది ఏది? బడ్జెట్ సీజన్, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, మాన్సూన్ సీజన్? అయితే ఆన్సర్ ఏంటంటే సమ్మర్ సీజన్ అనేది ఉండదు, కాబట్టి సమ్మర్ సీజన్ కాదు. ఫస్ట్ స్పీకర్ ఎవరంటే సుమిత్రా మహాజన్. ప్రజెంట్లీ స్పీకర్ ఎవరంటే సుమిత్రా మహాజన్. డిప్యూటీ స్పీకర్ ఎవరంటే తంబిదొరై. హౌస్ నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ. ప్రతిపక్ష నాయకుడు ఖాళీగా ఉంది, ఎందుకంటే అంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద గ్యాస్ యూజువల్లీ ఫిల్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ బల్బ్. దేంతో ఎలక్ట్రిక్ బల్బ్లో దేంతో ఫిల్డ్ అవుతుంది? ఏ నైట్రోజన్, బి హైడ్రోజన్, సి కార్బన్ డైఆక్సైడ్, డి ఆక్సిజన్? ఆన్సర్ ఈజ్ నైట్రోజన్ తోటి గ్యాస్. నైట్రోజన్ చేస్తారు, ఆర్గాన్ చేస్తారు, నైట్రోజన్ ఆర్గాన్. ఈ బల్బులో ఉపయోగించే ఫిల్మ్ అంటే దేంతో చేస్తారు? టంగ్స్టన్. ఈ బల్బును కనిపెట్టింది ఎవరంటే ఫస్ట్ థామస్ అల్వా ఎడిసన్. ఇతని కొత్త పరికరాలు సృష్టించే మంత్రగాడిగా పిలుస్తారు. ఇతను సుమారు 1000కి పైగా వస్తువులను పేటెంట్ కలిగి ఉన్నాడు. నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ ఏ ఖరీఫ్ క్రాప్? ఏ జోవార్, బి మైజ్, సి గ్రౌండ్ నట్, డి వీట్? ఆన్సర్ ఈస్ వీట్. వీట్, బార్లీ ఇవి రెండు ఖరీఫ్ పంట కావు, ఇవి రబీ పంటకు సంబంధించింది. రబీ పంటకు మంచి అనుకూల ఉష్ణోగ్రత కావాలా, అంటే వీట్ అంటే మన చలికాలం పూట మంచి ఉష్ణోగ్రత ఉంటుంది, కాబట్టి వీటికు బార్లీకి మంచి అనుకూల ఉష్ణోగ్రత కావాలి. మిగతానికి వీటికి ఎక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షం కావాలి, జోహార్, మైజ్, గ్రౌండ్ నట్కి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద హ్యాస్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్? అశాంతి పితామహుడిగా, భారత అశాంతి పితామహుడి ఎవరిని పిలుస్తారు? ఏ లాలా లజపతి రాయ్, బి బాలగంగాధర్ తిలక్, సి గోపాలకృష్ణ గోఖలే, డి దేశ్బంధు సిఆర్ దాస్? ఆన్సర్ ఈస్ బాలగంగాధర్ తిలక్ను
భారత అశాంతి పితగా పిలుస్తారు. ఇతను మరాఠా పత్రికను స్థాపించడం జరిగింది. ఇతని ఇది ఇంగ్లీష్ పేపర్, కేసరి పత్రికను స్థాపించడం జరిగింది, ఇది మరాఠీ పేపర్. ఇతను అందరినీ సమైక్యపరచడానికి గణపతి శివాజీ ఉత్సవాలను జరిపించడం జరిగింది. అదేవిధంగా ఇతను దేశద్రోహం కేసు కింద జైల్లో పోయినప్పుడు గీతా రహస్యం అనేది రాయించడం జరిగింది. దీంట్లోని ఆర్యులు ఆర్కిటిక్ నుంచి వచ్చారని చెప్తాడు. నెక్స్ట్, ద స్వరాజీ పార్టీ వాజ్ ఫౌండెడ్ బై ఏ లాలా లజపతి రాయ్, బి బాలగంగాధర్ తిలక్, సి గోపాలకృష్ణ గోఖలే, డి దేశబంధు చిత్తరంజన్ దాస్. స్వరాజ్ పార్టీ ఎవరు స్థాపించడం జరిగింది? ద స్వరాజ్ పార్టీ ఫార్మ్డ్ బై ఆన్ 9th January 1923 బై మోతిలాల్ నెహ్రూ అండ్ చిత్తరంజన్ దాస్. ఇక్కడ ఇద్దరు కలిసి స్థాపించడం జరిగింది. ఎవరంటే జనవరి 1923లో మోతిలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ ఇద్దరు కలిసి స్థాపించడం జరుగుతుంది. నెక్స్ట్, ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ ద రీజియన్ ఆఫ్ లో ప్రెషర్ టు హై ప్రెషర్, ద రీజియన్ ఆఫ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. ఎయిర్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ప్రెషర్, ఎయిర్ డస్ నాట్ మూవ్. ఎయిర్ ఎలా ప్రవహిస్తుంది? ఫస్ట్ది తక్కువ ఒత్తిడి నుంచి ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ ఒత్తిడి సెకండ్ ఎక్కువ ఒత్తిడి నుంచి తక్కువ ఒత్తిడి. మరి ఎయిర్ అనేది డస్ నాట్ డిపెండ్ అని, అది ఒత్తిడిపైన ఆధారపడదు, ఎయిర్ అనేది అసలు కదలదు. ఆన్సర్ ఈజ్ ద రీజన్ ఆఫ్ హై ప్రెషర్ ఈజ్ టు హై ప్రెషర్ టు లో ప్రెషర్, అంటే ఇది ఎక్కువ ఒత్తిడి నుంచి తక్కువ ఒత్తిడికి పోతుంది అనమాట. ఎయిర్ అనేది ఎప్పుడు ఎక్కువ ఒత్తిడి. అదేవిధంగా ఇప్పుడు మెజర్మెంట్ ఆఫ్, అది దీన్ని కొలిచేది ఏంది, ఒత్తిడిని కొలిచేది ఏంది, ప్రెజెంట్ని కొలిచింది ఏ ప్రెజెంట్, బారోమీటర్. ఇక్కడ బారోమీటర్ ఫోటో చూసి తెలుసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఆర్ ది ఫేమస్ కార్లా బుద్ధిస్ట్ కేవ్స్, కార్లా బుద్ధిస్ట్ కేవ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి? ఏ ఒడిస్సా, బి మహారాష్ట్ర, సి బీహార్, డి అస్సాం. ఆన్సర్ ఈస్ మహారాష్ట్రలో కార్లా కేవ్స్ ఉంటాయి. దీంట్లో అదేవిధంగా అజంతా కేవ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే కార్లా కేవ్స్ యొక్క ఫోటో, యొక్క పిక్చర్స్. అదేవిధంగా మహారాష్ట్రలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ముంబై, ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా, అంటే ఆర్థిక రాజధాని. అదేవిధంగా ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియా అని అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్, హూ ఇన్వెంటెడ్ ద థర్మోస్కోప్, ఏ గెలీలియో, బి న్యూటన్, సి కావెండిస్, డి హార్వే. థర్మోస్కోప్ని ఎవరు కనుగొనడం జరిగింది? గెలీలియో. ఇతను థర్మోస్కోప్ని కనుగొనడం జరిగింది. ఇతను అదేవిధంగా టెలిస్కోప్ని కూడా కనుగొనడం జరిగింది. ఇతని టెలిస్కోప్ కనుగొనడం వల్లనే కొపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని స్థాపించడం, సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని కనిపెట్టడం జరిగింది. అదేవిధంగా గెలీలియోను అప్పటి వరకు టాలమీ ప్రతిపాదించిన భూకేంద్ర సిద్ధాంతమే ప్రసిద్ధి చెందింది. కాబట్టి గెలీలియోను రాజద్రోహం కింద అతని ఉరిశిక్ష వేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫార్ములా చూసుకున్నట్లయితే ఫారెన్హైట్ సెల్సియస్ డిగ్రీ మారడానికి C/5 = F-32/9. ఒక డెకాలీటర్ ఈక్వల్స్ ఎన్ని లీటర్కి సమానం? ఏ 0.1 లీటర్, బి 10 లీటర్స్, సి 100 లీటర్స్, డి 1000 లీటర్స్. ఆన్సర్ ఈజ్ 10 లీటర్కి సమానం. ఎందుకంటే ఇక్కడ లీటర్, డెకాలీటర్, హెక్టాలీటర్, కిలోలీటర్ ఇక్కడ లెఫ్ట్ వెళ్తుంది. రైట్ సైడ్ డెసిలీటర్, సెంటీలీటర్, మిల్లీలీటర్ వెళ్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తున్న కొద్దీ ఒక సున్న పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తున్న కొద్దీ ఒక మన పాయింట్ల వైజ్ ఒక్కోటి పెరుగుతూ ఉంటుంది. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్సీ, రెసిస్టెన్స్కి ఏది ఎస్ఐ యూనిట్, ఏది జౌలా, ఓమా, న్యూటనా, ఆంపియరా? ఆన్సర్ ఈస్ జౌల్. జౌల్ అనేది రెసిస్టెన్స్కి నిరోధకంకు ప్రమాణం, ఎస్ఐ ప్రమాణం. అదేవిధంగా న్యూటన్ అనేది ఫోర్స్కు ఎస్ఐ ప్రమాణం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ గురించి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.